కార్యక్రమానికి విచ్చేసిన మన చంద్రగిరి నాయకులు ప్రజలు మీడియా అందరు కూడా పేరు పేర నమస్కారము. చాలా రోజుల కిందనే నేను భాస్కర్ రెడ్డి చెప్పడం జరిగింది, అన్న నీకన్నా మోహిత్ పెద్ద నాయకుడు అవుతాడు చూడు, మరి ఫ్యూచర్ ఉంటుంది చూడు అని చెప్పి నేను ఒక 5 సంవత్సరాల ముందే ఆయన చెప్పిన అన్న దాంట్లో అన్ని లక్షణాలు ఉన్నాయి, ఒక మంచి నాయకుడు అయ్యేదానికి అన్ని లక్షణాలు ఉన్నాయండి. ఈరోజు అదే మాట నిజం చేస్తూ ఇంకా కూడా ఎమ్మెల్యే స్నేహితులు ఇక్కడ వచ్చిందో ఇంకా నెల పడుతుంది, ఇంకో ఒక నెల పడుతుంది ఎమ్మెల్యేకి కరెక్ట్గా సరిపోవాల్సిన ఏజ్ కూడా. ఇంత వయసులో మొదటి అడుగు వేస్తా ఉన్నాడు, మొదటి అడుగు కూడా అది కూడా బ్రహ్మాండంగా భారీగా ఈరోజు రాబోయే ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాడు. తరతరాలు కూడా అంటే ఇంకా ఒక 2 తరాలు రాజకీయం ఉంది వయసానికి, 25 అంటే ఇంకొక 50 సంవత్సరాలు ఇంకా పోయింది అనేది అందరికీ ప్రతి ఇంట్లో కూడా ఈ పేరు అనేది మన నేను చెప్పేది ఏమంటే నువ్వు ఎదగాలంటే ఒకే ఒక పని చేయి, ఇప్పుడు ఉన్నట్లో ఉండి మారద్దు. నీ క్యారెక్టర్ ప్రమాణమైన క్యారెక్టర్, నీ చిచ్చే కానీ వినయం ఏదైతే అన్నీ కూడా పెద్దలు పట్ల నీకు ఉండే గౌరవం కానీ నువ్వు ఏమాత్రం మార్చుకోవద్దు. నువ్వు పోయే డైరెక్షన్ కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నావు. ఇదే విధంగా నువ్వు ప్రజలకు చేరిపోయి ప్రజలకు ఇప్పుడే భాస్కర్ రెడ్డి అని చెప్పినాడు పూర్తిగా డెడికేట్ అవ్వమని, నువ్వు అంత కాకపోయినా సగం చేసినా నువ్వు మార్పులో ఉంటే నువ్వు బ్రహ్మాండమైన గొప్ప లీడర్ అవుతావని చెప్పి కూడా నేను చేస్తా ఉన్నాను. ఒక క్లిష్ట పరిస్థితిలో ఉండే నియోజకవర్గం చంద్రగిరి నియోజకవర్గం అంటే ఒక టఫ్గా ఉండే నియోజకవర్గాన్ని భాస్కర్ రెడ్డిగా ఒక స్టేజ్కి తీసుకొచ్చిన బ్రహ్మాండమైన వైసీపీకి మెజార్టీ వచ్చే నియోజకవర్గంగా ఈరోజు తీర్చి ఈరోజు మోహిత్ అప్పగిస్తా ఉన్నారు. దీన్ని ఇంకా కూడా బ్రహ్మాండంగా మోహిత్ పర్మనెంట్గా ఈరోజు ఫుల్ ఎదురైనట్లుందో అట్లా మనకు చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా తయారు చేస్తారని పూర్తి నమ్మకం ఉంది. అదేవిధంగా ఈరోజు భాస్కర్ రెడ్డి కూడా పూర్తిగా జగన్ కోసం డెడికేట్ అయింది. 24 గంటలు మనిషి ఎక్కడున్నా కూడా ముందన్నా ఇక్కడ కనపడేది, మనిషి ఇప్పుడు కనపడాలన్నా కూడా కష్టంగా ఉంది. ఎక్కడ చూసినా పూర్తిగా ఆయన మీద వేసుకొని ఈరోజు అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా పార్టీకి ఆయన బరువు బాధ్యతలు ఇంకా కూడా జగన్ పెడతారు కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు మోహిత్కి ఈరోజు పోటీ చేసే బాధ్యతలు ఇచ్చి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. సో డెఫినెట్గా సక్సెస్ అవుతాడని చెప్పి మోహిత్ ఖచ్చితంగా ఇంకా మంచి నాయకులు అందరికన్నా పెద్ద నాయకులు అవుతాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా చూస్తున్నాను. ఈ కార్యక్రమానికి గురించి అందరికీ కూడా పేరు పైన కృతజ్ఞతలు అందరూ కూడా ధన్యవాదాలు.